Good morning, children. Today I will tell intermediate first year CBC subject economics. Yesterday, you said, Adam Smith, Alfred Marshall, Robbins, the dynamic economics Samuelson. సంపదాన్ని ప్రసరించారు మా స్మిత్ గారు అలాగే మార్షల్ గారు మీరు వెల్కమ్ ప్రసరించారు అలాగే సార్ మీరు రాలిస్ గారు మీరు స్కేస్ కోసం నిర్వహించారు పణాల కొత్త కోసం నిర్వహించారు అసలు ఇవన్నీ కూడా మానవ తీసుకోవాలంటే ఏముండాలి అంటే గ్రోత్ అనేది ఉండాలి అని చెప్పి అన్నారు గ్రోత్ అనేది ఉండాలి గ్రోత్ అంటే వృద్ధి ఉంటుంది వృద్ధి తెలుగు ఎప్పుడైతే వృద్ధి ఉంటుందో వృద్ధి మానవుడికి కాస్త కోర్టు వాటిగా తీరుస్తాయి అనేది మరి శామ్యశ్వర్ గారు చెప్పడం జరిగింది అంతేకాదు శామ్యశ్వర్ గారు 1770లో నోబెల్ అవార్డు గెలుచుకోవడం జరిగింది 1775 నోబెల్ అవార్డు గెలుచుకోవడం జరిగింది అంతేకాదు ఈయన రాసినటువంటి గ్రంథంలో మరి గ్రోత్ కోసం చెప్పడం జరిగింది ఈయన ఏ గ్రంథం రాశాడు అనేది మీకు చెప్తాను వినండి సర్వేశ్వర్ గారు రాసినటువంటి గ్రంథంలో గ్రోత్ అనేది ఎందుకు వస్తుందంటే ఆ గ్రోత్ దేని మీద ఆధారపడి ఉంది అని చెప్పారు గ్రోత్ దేని మీద ఆధారపడి ఉందంటే ప్రొడక్షన్ దేని మీద ఉందండి ప్రొడక్షన్ డిస్ట్రిబ్యూషన్ ప్రొడక్షన్ ప్రైస్ డిస్ట్రిబ్యూషన్ ఉత్పత్తి చేసిన వస్తువుని మార్కెట్ లో ధర నిర్ణయించి దాన్ని పంపిణీ చేయడమే వినియోగదారుని పంపిణీ చేయడమే రాష్ట్ర కన్జ్యూమర్ రాష్ట్ర కన్జ్యూమర్ వినియోగదారునికి పంపిణీ చేయడమే మరి గ్రోత్ యొక్క లక్ష్యమని చెప్పి శవ్యోసం గారు చెప్పడం జరిగింది శవ్యోసం గారు ఏం చెప్పారంటే ప్రొడక్షన్ ఉత్పత్తి ఉండాలి వస్తువు యొక్క ఉత్పత్తి ఉండాలి ఒక చాపస్ ఉందండి ఆ చాపస్ ఉత్పత్తి జరగాలి జరిగినప్పుడే దాని యొక్క ధర నిర్ణయించగలం దాని యొక్క ధర నిర్ణయించగలం ధర నిర్ణయించినప్పుడు ధర నిర్ణయిస్తే నిర్ణయించి షాప్లో కూర్చుంటే ఎవడు రాడు దాన్ని పంపిణీ చేయాలి షాప్కి చిన్న చిన్న షాప్కి పంపిణీ చేయాలి పంపిణీ చేసినప్పుడే ఎవరు పడ్డారండి కన్జ్యూమర్ పడ్డారు ఎవరు పడ్డారండి కన్జ్యూమర్ పడ్డారు అంటే ఉత్పత్తి ఉండాలి ప్రైస్ ఉండాలి ప్రొడక్షన్ ఉండాలి అని చెప్పిన వాళ్ళు ఏమనుకుంటున్నారండి సమయం సంఖ్య మరి ఏ గ్రంథం నుంచి కూడా చూపించండి ఈజ్ ఎకనామిక్స్ ఇంట్రొడక్టరీ అనాలిసిస్ 1948 లో రాసిన బుక్ ఈజ్ ఎకనామిక్స్ ఇంట్రొడక్టరీ అనాలిసిస్ ఈజ్ ఎకనామిక్స్ ఇంట్రొడక్టరీ అనాలిసిస్ అనే బుక్ లో ఈజ్ ఎకనామిక్స్ ఇంట్రొడక్టరీ అనే బుక్ లో 1948 లో రాయడం జరిగింది ఎప్పుడైతే దీన్ని క్రిటిసిజం ఇవ్వలేదు దీనికి ఎందుకంటే ఎప్పుడైతే ప్రొడక్షన్ అనేది ఉత్పత్తి వచ్చిందో ఉత్పత్తి వల్ల ఆర్థిక వ్యవస్థ ఇండియన్ ఎకానమీ కానీ ఎకనామోల్ ఎకానమీ కానీ ఉత్పత్తి మీద ఆధారపడుతుంది ఉత్పత్తి లేకపోతే మనం ఏది మన వేజెస్ కానీ దాని మన నీటి కానీ పేమెంట్ కానీ మనం చేయలేము పేమెంట్ కానీ మనం చేయలేమని చెప్తున్నారు పేమెంట్ కానీ మనం చేయలేమని చెప్తున్నారు ఈ విధంగా సర్వేశ్వర్ గారు గ్రోత్ అనేది పెంచడం జరిగింది ప్రొడక్షన్ ప్రైస్ డిస్ట్రిబ్యూషన్ కన్జ్యూమర్ కన్జ్యూమర్ ఇవన్నీ ఉండడం వల్ల సర్వేశ్వర్ గారు నిర్వచనం ఎంతో అభివృద్ధి చెందని చెప్పుకోవచ్చు ఎంతో అభివృద్ధి చెందిందని చెప్పుకోవచ్చు చూడండి లైక్ ప్రొఫెసర్ సర్వేశ్వర్ ఆల్సో అగ్రీడ్ రిసోర్సెస్ నాట్ ఓన్లీ లిమిటెడ్ బట్ ఆల్సో హ్యావ్ ఆల్టర్నేటివ్ యూజెస్ మరి ఉన్నటువంటి పదార్థం మరి ఏ విధంగా ఉపయోగించుకోవాలి ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనే దాని మీద చెప్పడం జరిగింది ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనే దాని మీద వివరించడం జరిగింది నెక్స్ట్ అంతేకాదు ప్రొఫెసర్ సర్వేశ్వర్ డెఫినేషన్స్ ఇస్ కన్సిడర్డ్ ఈ డైనమిక్ నేచర్ ఇట్ కన్సిడర్స్ బోత్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ కన్జంప్షన్స్ ప్రొడక్షన్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ మరి చూడండి కన్జంప్షన్
ఎప్పుడైతే ప్రొడక్షన్ వచ్చిందో మరి అర్థశాస్త్రానికి మా భరోసా ఇచ్చిన వాడు, అర్థశాస్త్రాన్ని ఒక మార్పులు తీసుకొచ్చిన వాడు ఎవరంటే శామ్యుయేలు సార్. ఎవరు తీసుకొచ్చారు? శామ్యుయేలు సార్. ఎవరు తీసుకొచ్చారు? శామ్యుయేలు సార్. అకార్డింగ్ టు హిమ్ నోవెల్ వాంట్స్ టు బి ద రివైవ్స్ ది సేఫ్ అండ్ ది సేఫ్ అండ్ ది ప్రాసెస్. మరి ఇక్కడ శామ్యుయేలు సార్ తీసుకొచ్చినటువంటి నిర్వాసము ఎంత ప్రాముఖ్యత చెందిందంటే ఆ అర్థశాస్త్రం అభివృద్ధి చెందడానికి మరి ఎంత అభివృద్ధి చెందడానికి డెవలప్ ఫౌండర్ ఆఫ్ ది ఎకనామిక్ డెవలప్మెంట్ ఎవరంటే మా శామ్యుయేలు సార్. ఎవరండి? శామ్యుయేలు సార్. శామ్యుయేలు సార్ ఇంతేగాక అర్థశాస్త్రానికి మరి కొనాలి ఏంటంటే వనరులు 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 ఉన్నవాటిని ఎలా వినియోగించుకోవాలి, ఏ రకంగా వినియోగించుకోవాలి అని చెప్పిన వారు శామ్యుయేలు సార్. ఏ రకంగా వినియోగించుకోవాలి అని చెప్పిన వారు ఏమండి? శామ్యుయేలు సార్. నెక్స్ట్ అండి, మరి డిస్టింగ్విష్ బిట్వీన్ మ్యాక్రో మైక్రోడో మ్యాక్రో అకౌంట్స్. డిస్టింగ్విష్ బిట్వీన్ మైక్రోడో మ్యాక్రో మ్యాక్రో అకౌంట్స్. మరి మైక్రో అకౌంట్స్ దేనికి సంబంధించింది సార్? మైక్రో అకౌంట్స్ మైక్రో అకౌంట్స్ డెరైవ్డ్ ఫ్రమ్ గ్రీక్ లాంగ్వేజ్. గ్రీక్ లాంగ్వేజ్ మైక్రో అకౌంట్స్ డెరైవ్డ్ ఫ్రమ్ గ్రీక్ లాంగ్వేజ్. గ్రీక్ లాంగ్వేజ్ లో మైక్రోస్ మైక్రోస్ అంటే మైక్రోస్ 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 అనే ఆంగ్లంలో వచ్చినది. అసలు మైక్రోస్ అంటే ఏంటి? ట్రెడిషనల్లీ సబ్జెక్ట్ మ్యాటర్ ఎకనామిక్స్ హాస్ బీన్ డివైడెడ్ ఇంటు ఫైవ్ గ్రూప్స్ లైక్ కన్జంప్షన్ ప్రొడక్షన్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్చేంజ్ అండ్ పబ్లిక్ ఫైనాన్స్. మరి చేస్తున్న ప్రొడక్ట్ ఎప్పుడైతే సబ్జెక్షన్ గా చెప్పిన రోజు ప్రకారం మైక్రో ఎకనామిక్స్ వచ్చింది. ప్రొడక్షన్ కానీ కన్జంప్షన్ కానీ డిస్ట్రిబ్యూషన్ కానీ ఇవన్నీ కూడా మరి పబ్లిక్ ఫైనాన్స్ మరి పబ్లిక్ సరఫరా చేయడం కానీ పబ్లిక్ నిధులు సమకూర్చడం కానీ. బట్ మోడర్న్ ఎకనామీ డివైడెడ్ అంటే సబ్జెక్ట్ ఆఫ్ మ్యాటర్ ఆఫ్ ఎకనామీ బ్రాంచెస్ మరి మోడర్న్ ఆధునిక అర్థశాస్త్రము మరి ఏం చేస్తుందంటే ఎకనామిక్స్ని రెండు పార్ట్ అయినా వేయడం జరిగింది. టూ పార్ట్స్ ఏంటంటే మైక్రోస్ మ్యాక్రోస్ మైక్రోస్ మ్యాక్రోస్ స్పోక్స్ మాస్ వల్ల అర్థశాస్త్రం కింద విభజించడం జరిగింది. చూడండి మైక్రో ఎకనామిక్స్ మన మైక్రో ఎకనామిక్స్ మైక్రో ఎకనామిక్స్ ప్రొఫెసర్ రాజనాథ్ ఆల్సో మోస్కో యూనివర్సిటీ ఆఫ్ ద ఫస్ట్ పర్సన్ ఆఫ్ హూ ఇస్ దిస్ టర్మ్స్ టు ఎక్స్ప్లెయిన్ ది మోడర్న్ అప్రోచ్ టు స్టడీ ఆఫ్ ఎకనామిక్స్. మరి అండ్ మరి మోడర్న్ ఎకనామిక్స్ ని ఇంప్లిమెంట్ చేయడానికి ఏం చేశారంటే స్టడీ ఆఫ్ ఎకనామిక్స్ ని ఇంప్లిమెంట్ చేయడానికి మైక్రోస్ అనేది తీసుకురావడం జరిగింది. ఎవరండి? రాజనాథ్ క్రిస్. అది ఎవరండి? డాక్టర్ క్రిస్. నెక్స్ట్ పాయింట్స్ మైక్రో ఎకనామిక్స్. ది టర్మ్ ఆఫ్ మైక్రో ఎకనామిక్స్ డెరైవ్ ఫ్రమ్ గ్రీక్ వర్డ్ మైక్రోస్ విచ్ మీన్స్ స్మాల్ మైక్రో ఎకనామిక్స్. ఏంటండి స్మాల్ మైక్రో ఎకనామిక్స్ అంటే ఏంటి? చిన్న తరహా సూక్ష్మ తరహా సూక్ష్మ అర్థశాస్త్రాన్ని తీసుకొచ్చారు. సూక్ష్మ అర్థశాస్త్రం అంటే స్టడీ ఆఫ్ బిహేవియర్ ఆఫ్ ఇండివిజువల్ యూనిట్స్ అండ్ దర్ హౌస్హోల్డ్స్ థాట్స్ అండ్ ఇండస్ట్రీస్. ఇది వ్యక్తిగత అధ్యయనానికి మరి ఇండస్ట్రీస్ మరి హౌస్ హోల్డ్స్ గృహ గృహ గృహంలో ఉండే సభ్యులకి ఇది మైక్రోస్ ఎకనామిక్స్ ఫైన్ చేస్తుంది, వారి యొక్క ఆదాయాన్ని ఫైన్ చేస్తుంది. నెక్స్ట్ చూడండి ప్రొఫెసర్ చూడండి నెక్స్ట్ దిస్ ఎకనామిక్స్ ఇస్ ద స్టడీ ఆఫ్ ఎకనామిక్ యాస్ ఇండివిజువల్ గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్. చూడండి వారి యొక్క వ్యక్తిగత మరి సహవాస మద్దతు పరిచర్య వారి యొక్క వ్యక్తిగత విధానాలు ఆదాయ విధానాలు కూడా ఇది మైక్రో ఎకనామిక్స్ లో ఫైన్ చేస్తారు. ఓన్లీ ఇండివిజువల్ గ్రూప్ అండ్ మైక్రో ఎకనామిక్స్ సింపుల్ సబ్జెక్ట్ ఇండివిజువల్ వ్యక్తిగత ఆదాయాన్ని లెక్కించే శాస్త్రము సూక్ష్మ అర్థశాస్త్రము. వ్యక్తిగత మరి గృహ సందర్శ గృహ గృహ ఉన్న పౌరులు కానీ స్వస్థమని ఇంకా ఎవరైతే ఇండస్ట్రీస్ పర్సన్ మరి ఇండివిజువల్ పర్సన్స్ మరి ఈచ్ పర్సన్ ఆల్ ఇండస్ట్రీస్ కాదు ఒక్కొక్క పర్సన్ కోసం లెక్కలు కౌంట్ చేసింది మైక్రోస్ అకాడమిక్స్ మైక్రోస్ అకాడమిక్స్ మైక్రో అకాడమిక్స్ అకార్డింగ్ టు కేరీ బోర్డింగ్ అకార్డింగ్ టు కేరీ బోర్డింగ్ మైక్రో అకాడమిక్స్ స్టడీ ఆఫ్ ది పర్టికులర్ ఫార్మ్ పర్టికులర్ హౌస్ హోల్డ్స్ ఇండివిజువల్ ప్రైసెస్ ఇండివిజువల్ వ్యక్తి మన ఒక ధరలు ఇచ్చామంటే అది ఎవడైతే వస్తువులు కొంటాడో అది ఇండివిజువల్ ప్రైసెస్ అవుతుంది వ్యక్తిగత ధర అవుతుంది వ్యక్తిగత ధర అవుతుంది వేజెస్ ఎవరికైతే
ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళకి శాలరీస్ ఇస్తారో ఆ పొందుకునే వ్యక్తి వాళ్ళు పొందుకునే వ్యక్తి ఇచ్చే వాటిని ఏమంటారంటే వేజెస్ అంటారు, వేతనాలు అంటారు. ఇన్కమ్స్ ఆదాయాలు, ఇన్కమ్స్ ఆదాయాలు ఇండివిజువల్ ఇండస్ట్రీస్ పర్టికులర్ కమోడిటీస్ పర్టికులర్ కమోడిటీస్ ఉపయోగించడానికి వేతనం ఉపయోగపడుతుంది. అకార్డింగ్ టు సభ్యులు మైక్రో ఎకనామిక్స్ అండ్ గాడ్ ఇండస్ట్రీస్ ఇన్ ద స్మాల్ సెగ్మెంట్ ఆఫ్ సొసైటీ, మరి స్మాల్ సెగ్మెంట్ ఆఫ్ సొసైటీ, మరి చిన్న తరహా లెక్కలు కానీ చిన్న తరహా కుటుంబ వ్యవస్థ కానీ చిన్న తరహా సమాజానికి మైక్రో ఎకనామిక్స్ అనేది బాగా ఉపయోగపడుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది. స్కోప్ ఆఫ్ మైక్రో ఎకనామిక్స్ ఆఫ్ గ్రేట్ మాస్టర్ ఆఫ్ ఆర్గనైజ్డ్ ఫర్ మైక్రో ఎకనామిక్స్ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ది అజాంప్షన్ ఆఫ్ ఫుల్ ఎంపవర్మెంట్ అండ్ మార్జినల్ అనాలిసిస్. దీన్ని ఏమంటారంటే మరి ఫుల్ ఎంప్లాయ్మెంట్ ఏమంటారు, ఫుల్ ఎంప్లాయ్మెంట్ అండ్ మార్జినల్ అనాలిసిస్. మైక్రో మైక్రోస్ ఏమంటారు ఫుల్ ఎంప్లాయ్మెంట్ నడుస్తుంది, ఫుల్ ఎంప్లాయ్మెంట్ ఫుల్ ఎంప్లాయ్మెంట్ అండ్ మార్జినల్ ధరల సిద్ధాంతము అని అంటారు. మార్జినల్ అనాలిసిస్ మిగతా నెక్స్ట్ క్లాస్ లో వేసుకుందాం. థ్యాంక్ యూ.